హాయ్ వ్యూవర్స్, నేను మీ రవి మచ్చ. ఈరోజు మనం మన బ్లాగ్లో చేస్తుంది ఏంటంటే, మనం ఇక నా వల్ల కాదుల అనే పాట తీసాం కదా మన ఏం మ్యూజిక్ ఛానల్లో, దానికి సంబంధించిన డీజే వెర్షన్ చిన్నపిల్లలతో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అంటే పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ప్రాక్టీస్ కూడా అద్భుతంగా చేసిండ్రు వాళ్ళు. ఈరోజు మనకు షూట్కి వెళ్తున్నాం అన్నమాట. ఆ షూట్లో ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా చేస్తారనేది మనం చూద్దాం. ఎందుతను వీళ్ళిద్దరు ఆర్టిస్టులు, మేమిద్దరం హీరోయిన్స్. మీరు హీరోయిన్సా? హీరోయిన్ మరి, ఇప్పుడే హీరోయిన్స్ అయిపోయింది చూసారా, ఫస్ట్ పాటకి హీరో 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 వస్తుండు, హీరో ఎంట్రీ వేరుంటది కదా.
లేడీ అసలు హీరో హీరో మరి లేట్ వేసినప్పుడు హీరోయిన్ మరి ఇంతకుముందు నువ్వు వేరే పాటలు చేసినావు నేను ఫస్ట్ టైం షూటింగ్ చూసుడు చేస్తాను మరి ఫస్ట్ టైం మస్తు చేస్తాను నాకు డ్యాన్స్ ప్రాక్టీస్ మస్తు ఉన్నది స్కూల్ వాళ్ళ ఇంటికాడ బతుకమ్మ పండుగ మొత్తం నేనే నేర్పించాను స్టెప్స్ బతుకమ్మ పండుగ మొత్తం నువ్వే నేర్పించిన స్టెప్స్ అంటే మాస్టర్ వద్దా మాస్టర్ పంపిద్దాం పంపిద్దాం ఇద్దరు ఏం చేద్దాం మీడియం ఇలా వాళ్ళని మన వాళ్ళు మన అంటే కొత్త కొత్త స్టెప్లు వచ్చా నాకు స్టెప్స్ ప్రాక్టీస్ ఉన్నాయి మరి మాస్టర్ ఇంకో పాటలు తీసుకోండి మరి నిన్నగి హీరో లేడా గయంగన వాళ్ళగా తిలగిస్తా మాట రప్పిస్తుంది చూసినా ఎంత హుషారు చూశారు కదా ఎంత బాగా చేస్తున్నారు పిల్లలు మస్తు ఎంజాయ్ చేసుకుంటూ సూపర్గా డ్యాన్స్ చేశారు అంటే వాళ్ళు డీజే కాబట్టి వాళ్ళు కూడా చాలా ప్రాక్టీస్ కూడా చేశారు అనుకో 4 డేస్ పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే చాలా బాగుంటుంది చూడడానికి వాళ్ళు ఎంత క్యూట్ క్యూట్గా చేస్తుంటే మనం కూడా చూడడానికి ఎంజాయ్ చేస్తాం కదా డీజే పాట అనేసరికి పిల్లలు కూడా హ్యాపీగా నేను చేస్తానని పిల్లలు ముందుకొచ్చిండ్రు ఈ పిల్లలే కాదు మీ పిల్లలు కూడా మీ పిల్లల్లో టాలెంట్ ఉన్నారంటే ముందు ముందు చాలా పాటలు ఉన్నాయి మాకు నచ్చితే మాత్రం మీ పిల్లలు మీ పిల్లల యాటిట్యూడ్ బాగుందనుకోండి మాకు సరిపడ పిల్లలు చేయగలుగుతారు అనుకుంటే మేము తప్పకుండా మీ పిల్లలు కూడా తీసుకుంటాం ఈ పాట త్వరలోనే ఒక 2 డేస్లో రిలీజ్ కాబోతుంది 2 రోజులలో రిలీజ్ కాబోతుంది మీరు తప్పకుండా మా ఎం మ్యూజిక్ ఛానల్ రాబోతుంది మీరు మా ఛానల్ చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే కామెంట్ ద్వారా మీరు తెలియజేయండి మేము పిల్లలు ఎలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ